జగ్గంపేట నియోజకవర్గంలో అట్ల తద్ది పండుగను మహిళలు సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. చిన్నపెద్ద తేడా లేకుండా యువతులు ముత్తైదువులు ఉపవాసం ఉండి గౌరీదేవి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఉపవాస దీక్షలు ఆరంభించిన మహిళలు మధ్యాహ్నం ముత్తైదువులు వాయనాలు అందజేశారు. చంద్రోదయ సమయానికి నదీమ తల్లి చెంతకు చేరి ఆటపాటలతో సందడి చేశారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న ప్రతి మహిళ వరుసగా 5 ఏళ్ల పాటు అట్ల తద్ది వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే ఆ మహిళ కాపురం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని పలువురికి నమ్మకం. ఈ క్రమంలోనే పెళ్లి అయిన వారు కాపురం బాగుండాలని, పెళ్లి కాని వారు మంచి భర్త లభించాలని గౌరీదేవికి పూజలు జరిపారు. వేకువ జామున్ నుండే ఉపవాసాలు ఉన్న మహిళలు రాత్రి అయిన తర్వాత విందు భోజనాలు ఆరగించారు. పలు చోట్ల మహిళలు చెరువులు కాలు రేవుల్లో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. భారతీయ సాంప్రదాయ విలువలకు అద్దం పట్టేలా అత్యంత వైభవంగా సాగిన ఈ పండుగ గ్రామాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆవిడ కొంగులో వేసి ఇచ్చి అలాగ శత మానం భవతి శత ఆయు పురుషేంద్రియాక్షేపే అక్కడ